అంటే ఇప్పుడే చూసేసి వచ్చినాను. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉందన్నమాట. సెకండ్ హాఫ్లో ఎందుకు ఎక్సలెంట్ అంటున్నానంటే మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, వారిద్దరి మధ్య వచ్చే ఫైట్స్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, నేనైతే నిజం చెప్తాను ఇండియన్ సినిమా హిస్టరీలో నేను ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ నేను చూడలేదన్నమాట. నేను ఇంగ్లీష్ మూవీస్ అని పెద్దగా చూను, కానీ నేను చూసిండే ఇండియన్ మూవీస్లో అయితే నేను ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ చూడలేదని. క్లైమాక్స్ బాబా, నిజంగా ట్విస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. క్లైమాక్స్ కోసమే నేను ఇంకోసారి పోదామని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బ్రో, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామా అని మనకు ట్రైలర్ నుంచే తెలుసు, కానీ ప్రభాస్ గారిని కూడా మహాభారతంలో ఒక క్యారెక్టర్కి కనెక్ట్ చేస్తారు. అది మీకు క్లైమాక్స్లో చూస్తే తెలుస్తుంది. అది నేను ముందే చెప్తే స్పాయిలర్ అవుతుంది, పెద్దగా ఎంజాయ్ చేయలేరు. కానీ సో యాక్షన్ సీక్వెన్సెస్, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్. మైనస్ ఏదన్నా అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది, కానీ బట్ మూవీలో ప్రతి మూవీలో మైనర్ ఫ్లాస్ ఉంటాయి. ఆ మైనర్ ఫ్లాస్ని మనం యాక్సెప్ట్ చేసి బయటకు వస్తే మూవీ నిజంగా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఓవరాల్గా మంచి మూవీ బ్రో, బాగా మనకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ప్రభాస్ గారి ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు, స్టోరీ కావాలనుకునే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అండ్ ఇది నాట్ ఓన్లీ ప్రభాస్ గారి మూవీ అనమాట, అమితాబ్ బచ్చన్ గారు కూడా ఈక్వల్ స్కోప్ ఉంది ఇద్దరికి, అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్. సో వాళ్ళిద్దరు మూవీ అని మనం చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా బ్రో ఒకటే ఒకటి ఏంటంటే, మన చరిత్ర మహాభారతము అనే మన చరిత్రని కనెక్ట్ చేసి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తీస్తారనమాట. అదైతే మనం డెఫినెట్లీ మెచ్చుకోవాలి. అండ్ క్యామియోస్, చాలా క్యామియోస్ ఉన్నాయి. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, కేవలం హీరో హీరోయిన్స్నే కాదు డైరెక్టర్స్ కూడా వదలలేదనమాట. రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి వీళ్ళందరినీ కూడా పెట్టినారు. ఓవరాల్గా హ్యాపీగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, మంచి మూవీ. బాహుబలి తర్వాత ప్రభాస్ గారిది బెస్ట్ మూవీ ఆబ్వియస్లీ ఇదే, దీని తర్వాత సలార్ కూడా. ఇది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మళ్ళీ